హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే ఈరోజు సండే మార్నింగ్ తీసిన వీడియో అండి. ఈరోజు సండే కదా, మార్నింగే రైతు బజార్ వెళ్ళి వచ్చామండి. లేట్ అయిపోయింది, ఇది 7:30 అవుతుంది ఇప్పుడు టైము. ఇక్కడైతే ఈరోజు సండే కదా, నేను ప్రతి సండే కషాయం అయితే తాగుతాం. కషాయం కోసమని వాటర్ బాయిల్ చేస్తున్నాను. అలాగే దీనిలో అల్లం, ధనియాలు, వాము, జీలకర్ర, లవంగాలు, చెక్క ఇవన్నీ వేసి ఇలా కచ్చపచ్చగా దంచి వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే వాటర్లో నేను పసుపు అలాగే పుదీనా, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. దీనిలో తమలపాకులు, తులసాకులు కూడా యాడ్ చేస్తానండి. అయితే తమలపాకులు, తులసాకులు లేవు ఈరోజు. కరివేపాకును, పుదీనా యాడ్ చేశాను. చూడండి, ఇక్కడైతే బఠానీలు నానబెడుతున్నాను. ఇవైతే సాయంత్రం పానీపూరి చేయటం కోసం అని. ఇలా కషాయం అనేది మనం 2 గ్లాసెస్ వాటర్ వేస్తే అది ఒక 1.5 గ్లాస్ వాటర్కి ఉండేలాగా కషాయం అనేది బాయిలింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూరగాయలు అయితే ఇవన్నీ అన్నీ సపరేట్ చేసి ఇవన్నీ కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో అయితే సర్దుకోవాలి. ఒక పక్క కషాయం అవుతుంది కదా, అది బాయిల్ అయ్యేలోపు ఈ కూరగాయల సంగతి కూడా చూస్తున్నాను. చూడండి, కషాయం అనేది బాయిల్ అయిపోయింది. ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ వేసాను. 3 గ్లాసెస్ వాటర్కి 2 గ్లాసెస్ వాటర్ వరకు ఉంది. 1 గ్లాస్ వాటర్ అనేది బాయిల్ అయిపోయే వరకు బాయిల్ చేశాను. ఇలా స్ట్రైనర్తో వడపోసుకున్న తర్వాత, చల్లారిన తర్వాత మేమైతే ఒక 1 టీ గ్లాస్ తీసుకుంటామండి. అదే పిల్లలకైతే 1/2 టీ గ్లాస్ అనేది ఇస్తాను. ఎందుకంటే పిల్లలైతే చాక్లెట్లు, బిస్కెట్స్ అంటే స్వీట్స్ ఇలా ఏమైనా తింటూ ఉంటారు కదా, ఇలా వీక్లీ అనేది కషాయం ఇస్తూ ఉంటే పిల్లలకి కడుపులో నులిపురుగులు అయి చేరకుండా ఉంటాయి. అలాగే ఆకలి ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుంది. అలాగే మనం కూడా పెద్దవాళ్ళని తీసుకుంటే మంచిది. చూడండి, ఇక్కడ మా పెద్దబాబు అయితే తాగేశాడు. మా చిన్నబాబు అయితే కషాయం తాగడు. ఇప్పుడు వీడియోలో చూపిస్తానని చెప్పాను, అందుకే కషాయం తీసుకొని తాగుతున్నాడు. ఈ కషాయం మరీ అంత చేదుగా ఏమి ఉండదు అండి, అంటే పిల్లల కోసం కదా. మిరియాలు, వాము ఇవన్నీ తగ్గించి వేసాను. ప్రతి సండే నేనైతే కషాయం అనేది ఇస్తూ ఉంటాను. ఇంకెక్కడైతే కషాయం అయితే తాగేసాం, పాలు వచ్చినాయి, స్టవ్ మీద పాలు అనేవి పెట్టాను. అదేవిధంగా కషాయం తాగిన తర్వాత ఒక 1 అవర్, 1.5 అవర్ తర్వాత టీ తాగుతామండి. ప్రతి సండే కూడా కషాయం తాగిన తర్వాత టీ అనేది తాగుతాం. ఇక్కడ టీ కూడా పక్కనే అయిపోయింది. టీ తాగేసి ఇంకా టిఫిన్ అనేది ప్రిపేర్ చేయాలి. అయితే ఇక్కడ నేను టిఫిన్ కోసమని సేమియా ఉప్మా చేస్తున్నానండి. సేమియా ఉప్మా ఈజీగా అలాగే క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇలా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అంటే మామూలుగా అయితే టైం ఎక్కువగా ఉంటే కనుక సేమియాలు వేయించి పక్కకు తీసి వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమియాలు అనేవి యాడ్ చేస్తానండి. కాకపోతే ఇప్పుడు టైము ఆల్రెడీ 10 అయిపోయింది. ఇలా వేరుశెనగగుళ్ళు, అలాగే పచ్చిశనగపప్పు, పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా వేయించిన తర్వాత, చూడండి ఇక్కడ నేను 2 గ్లాసెస్ సేమియా అనేది యాడ్ చేస్తున్నాను. ఈ 2 గ్లాసెస్ సేమియాకి పక్కని 4 గ్లాసెస్ వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను. ఎందుకంటే బాయిల్డ్ వాటర్ వేసామంటే ఈ సేమియా అనేది తొందరగా అయిపోతుంది. ఇక్కడ సేమియాలు కూడా కొంచెం రోస్ట్ అవ్వాలండి. ఎందుకంటే పచ్చి సేమియాలు అయితే సేమియా ముద్ద ముద్దగా ఉంటుంది. సేమియాలు రోస్ట్ చేసుకుంటే కనుక సేమియా అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇక్కడైతే నేను చూడండి బాయిల్ చేసిన వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేయగానే సేమియా అనేది ఉడుకుతుంది. అంటే ఈ వాటర్ మరగడానికి టైం పడుతుంది కదా, టైం తక్కువగా ఉన్నప్పుడు మనం పక్కనే వాటర్ బాయిల్ చేసేసుకొని ఇలా కలుపుకున్నట్టయితే తక్కువ టైంలో ఈ సేమియా అనేది తయారైపోతుంది. అలాగే రుచి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఈ సేమియాలన్నీ దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ సేమియా అనేది ఇలా వాటర్ బాయిల్ చేయడం వల్ల చాలా తొందరగా అయిపోతుందండి. కెటిల్ ఉన్న వాళ్ళు అయితే కెటిల్లో కూడా వాటర్ హీట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక 2-3 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉంచినట్లయితే సేమియా అనేది రెడీ అయిపోతుంది. చూడండి సేమియా ఎలా పొడి పొడిగా వచ్చిందో. సేమియాలు రోస్ట్ చేయకపోతే సేమియా అనేది పొడి పొడిగా రాదండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా ఉంటుంది. ఇంకా టిఫిన్ అయితే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా నేను మధ్యాహ్నం లంచ్లో కానీ
చికెను గోంగూర వండుతున్నానండి, దానికోసం కూడా ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఒక పాన్ తీసుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి మూత పెట్టి ఉడికించాలి. చూడండి, గోంగూర అనేది ఉడుకుతుంది. చికెన్ అయితే నేను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఈ చికెన్లో 1 స్పూన్ సాల్ట్ వేసి అలాగే వాటర్ యాడ్ చేసి 45 మినిట్స్ కానీ 1 అవర్ కానీ పక్కన ఉంచినట్టయితే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని నేను కాసేపు పక్కన పెడతాను. ఇంక ఇప్పుడైతే గోంగూర కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ అలాగే 1 హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది గోంగూర ఉడికించి కలుపుతారు కదండి, దీనిలో సాల్ట్ కారం యాడ్ చేస్తే అవి కూడా గోంగూరకు పట్టి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా నేను సాల్ట్ కారం యాడ్ చేసి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకా పక్కన పెట్టేస్తాను. చూడండి, ఇంక ఇదైతే ఉడికిపోయింది. దీన్ని మిక్సీ ఏం పట్టవసరం లేదండి, మనం గరిటతో ఇలా మెత్తగా చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా దీన్ని పక్కన పెట్టేస్తాను. అలాగే కర్రీ చేసుకోవడం కోసమని 1 కళాయి పెట్టుకొని దానిలో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. అంటే నాన్ వెజ్ కూరల్లో ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే 4 లవంగాలు దాల్చిన చెక్క వేసాను. ఇవి కొద్దిగా వేయించిన తర్వాత అలాగే పెద్ద సైజు 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేశాను. అదేవిధంగా 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఇవైతే వేగిపోయినాయి. ఇంకా దీనిలో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే కొద్దిగా కుక్ అయిందండి. ఇప్పుడు దీనిలో 1 పెద్ద టమాటా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. నేను టమాటా వేసిన తర్వాత చికెన్ అనేది గరిటతో కలపనండి, ఇలా మూత పెట్టి కుక్ చేస్తాను. అలాగే అది కుక్ అయ్యేలోపు చూడండి, ఇక్కడ ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ శుభ్రం చేసి పెట్టాను. ఇవి డబ్బాల్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. అయితే ఇవి ఎలా శుభ్రం చేశాననేది నేను ఇంకో వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే ఈ వీడియోలో ఇవన్నీ చూపించినట్లయితే ఇప్పుడు వీడియో అనేది చాలా పెద్దదైపోతుంది. ఇలా కరివేపాకు కూడా డబ్బాలో వేసుకోవాలి. కరివేపాకు ఊరికే పాడైపోతుందండి, కాబట్టి ఇది శుభ్రం చెమ్మ లేకుండా చూసుకొని డబ్బాలో వేసుకొని మూత పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చానండి. స్వీట్ కార్న్ కూడా ఇలా తీసి 1 డబ్బాలో వేసి పెట్టుకున్నట్టయితే మనం బ్రెడ్ టోస్ట్లో కానీ లేదంటే ఫ్రైడ్ రైస్లో కానీ పిల్లలకి ఏమన్నా అర్జెంటుగా స్నాక్స్ చేయవలసి వచ్చినప్పుడు బాయిల్ చేసి ఇవ్వటం కానీ నేతిలో వేయించి తీసుకోవడం కానీ ఎన్ని విధాలుగానన్నా వాడుకోవచ్చు. కాబట్టి ఇలా డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో సాల్ట్ అలాగే రుచికి సరిపడినంత స్పైసీనెస్ మనం ఎంత తినగలుగుతామో అంత కారం వేసుకోవాలి. అంటే గోంగూరలో గోంగూర పులుపుగా ఉంటుంది కదా, కాబట్టి చికెన్ గోంగూరలో కారం అనేది ఎక్కువగా పడుతుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మన చికెన్లో వాటర్ ఏమి యాడ్ చేయకపోయినా సరే చికెన్లో నుంచి మనకి వాటర్ అనేది చాలాది బయటకు వచ్చింది. ఇప్పుడు మూత పెట్టి మళ్ళా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గోంగూరను ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఒకసారి గరిటతో మెత్తగా చేసుకొని ఇలా గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది 1 కిలో చికెన్, 1 కిలో చికెన్కి 1 కట్ట గోంగూర అనేది బాయిల్ చేసి ఉంచానండి. ఇలా గోంగూరని యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో ఇప్పుడే చూసుకొని సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి
ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. చూడండి కర్రీలో వాటర్ అంతా బయటికి తేలింది, ఇదైతే కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో నేను పానీపూరికి బఠానీలు నానపెట్టానని చెప్పాను కదండి, పానీపూరి ఈవినింగ్ చేస్తాను. ఇది ఎడిటింగ్ అయితే మధ్యాహ్నమే చేసేసానండి, ఇంక అందుకే వీడియో కూడా చాలా పెద్దది అయిపోతుంది, నేను ఇంక యాడ్ చేయలేదు. ఆ పానీపూరి రెసిపీ అనేది రేపు నా వీడియోలో యాడ్ చేస్తానండి. చూడండి ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కనుక చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందులోనే చికెన్ కూడా మనం సాల్ట్ వాటర్లో వేసాం కాబట్టి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ